నమస్కారం, ఐటీమ్ ప్రేక్షకులకు స్వాగతం. జూన్ 5వ తారీఖు 6వ తారీఖుల్లో పంచగ్రహ కూటమి జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా అపమృత్యు దోషాలు ఉండబోతున్నాయని, వాళ్ళకి ఇంకా లైఫ్ అంతా తలకిందులు అయిపోతుందని చెప్పి, ఆ నెలంతా కూడా ఏదో ప్రకృతిలో విపత్తులు జరుగుతాయని చెప్పి ట్రావెలింగ్ కూడా ప్లాన్ చేసుకోకూడదని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అంటే జనాల్లో ఎక్కువ భయం ఎక్కువ నింపుతూ ఉన్నారు, దీని విషయం కరెక్ట్గా మాట్లాడదాం ఈరోజు. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుజీ, ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇవన్నీ విన్నాం, ఇప్పుడు పంచగ్రహ కూటమి వచ్చేసింది. చాలా అపశృతులు దొర్లుతాయి, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఫ్యామిలీస్ ఎవరైనా కనుక లాంగ్ ట్రిప్స్ ఏవైనా ప్లాన్ చేస్తే అస్సలు వెళ్ళకండి, అందరూ కలిసి వెళ్ళకండి. ఈ రాశుల వాళ్ళు ఈ హోమాలు చేసుకోవాలి, ఈ శాంతులు చేసుకోవాలి. చేసుకోకపోతే అపమృత్యు దోషాలు అనేవి కూడా జరిగినా మీరేం ఆశ్చర్యపోనవసరం లేదు. యాక్సిడెంట్స్ జరగచ్చు, గొడవలు అవ్వచ్చు, విడిపోవచ్చు భార్యాభర్తలు అయితే అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది భయపడిపోతున్నారు కూడా అండి. అసలు దీని గురించి ఒకసారి చెప్తారా అండి? యాక్చువల్గా పంచగ్రహ కూటమి వల్ల కాదమ్మా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పంచగ్రహ కూటమి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక్కోసారి 2 ఇయర్స్కి ఒకసారి రావచ్చు. అలా అయితే ప్రతి సంవత్సరం మీకు మరి అదే జరగాలి కదా, పంచగ్రహ కూటమి వల్ల కాదు. మరి కొంతమంది ఏమంటున్నారంటే కరోనా లాంటి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి అంటున్నారు. అది కూడా రాదు, ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ఉన్న గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ముండేన ఆస్ట్రాలజీ చెప్పబడింది ఏమిటి, గురువు నీచబడి శని కనుక అక్కడ ఉన్నప్పుడు జనాలు ఆహాకారాలు చేస్తారు అనేటువంటిది. ఆ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది, ప్రతిసారి రాదు. గురు శనులు మకరంలో కలవడం అనే కాంబినేషన్, అది మనకి 4 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ముండేన ఆస్ట్రాలజీలో మహర్షి చెప్పిన విధానం క్యాలిక్యులేషన్ అది ఎగ్జాక్ట్లీగా అలా జరిగింది. ఇప్పుడు గురు శనులు అక్కడ లేరు, వృషభ రాశిలో గురువు ఉన్నాడు, శని వచ్చి కుంభంలో ఉన్నాడు, కాబట్టి రోగాలు ఇటువంటివి రావు, డోంట్ వరీ. ఒకవేళ వచ్చినా ఇండియాలో అసలు రావు, ఎక్కడైనా ఏదైనా దేశాల్లో అక్కడక్కడ మచ్చుక్కి ఒకటి రెండు చిన్న చిన్నవి కనబడచ్చు. అప్పట్లాగా ఏదో లాక్డౌన్లు అయిపోవడము, రోగాలు రావడము, అన్నీ క్లోజ్ అయిపోవడము, అప్పుడే పాపం ఎవరో బిజినెస్లు పెట్టుకున్నారు, అయ్యో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెట్టాము క్లోజ్ అయిపోయింది అని కూడా ఇట్లాంటివి ఏమీ జరగవు, డోంట్ వరీ. వినడానికైతే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి, ఎందుకంటే ఆ టైటిల్స్ చూసిన తర్వాత ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఈ రాశి వాళ్ళకి ఇది జరగబోతోంది అన్నప్పుడు మన రాశి ఉందా అని చూసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అయితే రాశి కి కొంత ఎఫెక్ట్, 5-10% ఎఫెక్ట్ కొంత ఉంటుంది, కానీ భయంకరంగా రోగాలు వచ్చేస్తున్నాయి అనేటువంటిది కాదు. అది పంచగ్రహ కూటమి వల్ల కాదు. ఎందుకు అంటున్నానంటే పంచగ్రహ కూటమి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 5-6 తేదీల్లో వృషభ రాశిలో ఉంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ టైంలో మీన రాశిలో పంచగ్రహ కూటమి జరగబోతుంది. గతంలో జరిగినటువంటిది ఒకసారి ఒక దగ్గర జరిగింది, అలా జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఈ కుజుడు కానీ ఈ కొంచెం చతుర్గ్రహ కూటమి అయితే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీకు 4 గ్రహాలు 3 గ్రహాలు అయితే ఇంచుమించుగా ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటాయి, ఈ రవి శుక్రబుధులు కలుస్తూనే ఉంటారు. కాబట్టి దీనివల్ల ఏదో విపత్తు వస్తుంది అనేటువంటిది మాత్రం పెట్టుకోకూడదు. కాకపోతే ఒకటి మాత్రం మనం చెప్పవచ్చు ఏమిటి అంటే, రవి తన స్థానం నుంచి దశమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి, రవి అంటే గవర్నమెంట్ అధికారులు, పెద్దవాళ్ళు, రాజ్యాన్ని ఏలేటువంటి ప్రెసిడెంట్లు కావచ్చు వీళ్ళందరూ, కొన్ని కొన్ని దేశాలలో ఇండియాలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఇంకా గవర్నమెంట్ కంప్లీట్గా కొన్ని కొన్ని కంట్రోల్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడిన దగ్గర నుంచి. ఇది ఒకటి చెప్పొచ్చు. మరి ఇక్కడ పంచగ్రహ కూటమి కాకుండా ఇంకో విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, ఏంటది అంటే కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని తన ఓన్ హౌస్లో కుంభంలో ఉండి కుజుడిని వీక్షిస్తున్నాడు, అండ్ మీనంలో రాహు ఉన్నాడు. అంటే 3 పాపగ్రహాలు వరుసగా ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొంచెం యుద్ధ సంబంధించినవి, సహజంగానే ఈ సంవత్సరం ఏమిటి మనకి క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం ప్రారంభం మంగళవారంతో ప్రారంభమైంది. కుజుడు తన ఓన్ హౌస్లోకి వచ్చాడు అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక లీడర్కి అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకో, లేకపోతే ఒక సీఎంకో ఒకటి చేయాలని బలంగా ఉంది, ఆయన టైం రాగానే ఏం చేస్తాడు, నేను అనుకున్నాను ఇప్పుడు నాకు పోస్ట్ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తాను అనుకుంటాడు, అంతే కదా. అలాగే క్రోధీనామ సంవత్సర ప్రారంభం మంగళవారంతో అయింది కాబట్టి కుజుడు ఫైరీ సైన్లోకి 1-2 తేదీల్లో వస్తున్నాడు కాబట్టి అక్కడ ఒక 45 రోజులు ఉంటాడు. ఆ 45 రోజుల్లో ప్రత్యేకంగా
ఒక జూన్ మిడిల్ వరకు కూడా పర్టికులర్గా శని దృష్టి ఉండి జూన్ మిడిల్ నుంచి మళ్ళీ వక్రిస్తాడు శని దృష్టి. కాబట్టి ఇలా ఎప్పుడైతే కొంచెం ఈ వక్రగతి శని దృష్టి ఉండడం వక్రించి చూడడం వీటి వల్ల ఒక 45 రోజులు కుజుడు మారే వరకు మాత్రం కొంచెం ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు అంటే కొంచెం యుద్ధ వాతావరణాలు కొంత పెరగడం, కొంత అల్లర్లు పెరగడం, కొద్దిగా కోప స్వభావాలు పెరగడం. బికాజ్ ఆఫ్ కుజుడు కోపానికి కారకుడు కదా, హెవీ లేదా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పక్క రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ చూస్తే విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే ఈ రోజు ఫుల్గా ఎండ ఉంది అయ్యి బాబు ఏమిటి ఎండ అనుకునేసరికి రేపు విపరీతమైన వర్షం పడుతుంది రెండు రోజులు, అబ్బా ఏమిట్రా బాబు ఈ వర్షం అనుకునేసరికి మళ్ళీ నెక్స్ట్ డే విపరీతమైన ఎండ. ఎందుకంటే ఈ కోల్డ్ వాటర్ వీటి కారకుడు వాటర్ సైన్ అర్ధ జలరాశి అంటారు కుంభం, శని కూర్చున్నాడు అక్కడ, ఓకే మేఘాన్ని క్రియేట్ చేసేటువంటి దాంట్లో ఆయన ఉన్నాడు, రాహుతో ప్రొసీడింగ్స్లో రాహు ఉండడం వల్ల కుజుడు ఫైరీ సైన్లో ఉన్నాడు. అంటే ఏమిటి, ప్రకృతిలో పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాతావరణంలో సమతుల్యత ఉండదు. ఓకే ప్రకృతి పరంగా ఇది ఉంటుంది, ఇది వాతావరణ పరంగా మనుషుల్లో కొంచెం అగ్రెసివ్ నేచర్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ కుజుడు అగ్రెసివ్ కారకుడు కాబట్టి. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు పర్టికులర్గా పోలీసులకి అండ్ అట్లాగే మిలిటరీ వాళ్ళకి కారకుడు కాబట్టి వీళ్ళు కొంచెం మేము ఇది ఖచ్చితంగా చేస్తామని కొంతమంది కొన్నిసార్లు చూడండి పోలీస్ బాగా యాక్షన్ తీసుకుంది, పోలీసులు ఇట్లా ఇది చేశారు, మిలిటరీ వాళ్ళు ఇలా ఇది చేశారు, వీళ్ళు ఇట్లాంటి తీసుకున్నారు అంటుంటారు అట్లాంటివి. లేకపోతే ఫైరీ సైన్లో ఎప్పుడైనా కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ అగ్ని సంబంధించినటువంటివి లేదా మెరుపులు బాగా మెరవడం, వర్షాలు పడేటప్పుడు ప్రయత్నం మెరుపులు మారడం ఇట్లాంటివి వస్తుంటాయి. అంటే వాతావరణంలో సమతుల్యత అనేటువంటిది మిస్ అవుతుంది, ఎందుకంటే రోగాలు రొష్టులు ఏమీ రావు. ఓకే కోవిడ్ లాంటివి అయితే ఏమీ రావు, ఎందుకంటే దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు జనాలు. కోవిడ్ వచ్చే కాంబినేషన్ వేరు, అది గురుసెనలో మకరంలో ఉండగా కాలసర్ప దోషం ఏర్పడింది, అలా కాలసర్ప దోషం ఏర్పడినప్పుడు గురుసెనలు మకరంలో ఉన్నప్పుడు వస్తుందని శాస్త్రంలో ఉంది. ఇప్పుడు కోవిడ్లు గీవిధులు ఏమీ రావు ఇప్పుడు. అయితే గురుజీ తెలుసో తెలియకో ఇప్పుడు ఈ కూటమి జరగటం వల్ల ఏదో ఒకటి లైక్ మనశ్శాంతి లేకపోవడం, కోపంగా అగ్రెసివ్ గా ఉండటం అనేది కాదు శని కుజుల వల్ల నేను చెప్పేది. ఓకే అంటే మనం ఏం చేస్తున్నామంటే తలనొప్పి వచ్చింది లేకపోతే మోకాలు ఏదో లాగుతున్నాయి, మనం తలకి ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ ఇబ్బంది ఉంటే ఇక్కడ చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ప్రతి సంవత్సరం 4 గ్రహాలు 5 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. అయితే ఈ అయితే ప్రతి సంవత్సరం ఇలాగే అవ్వాలిగా, ప్రతి రోగం రావాలిగా. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏదో జరగబోతోంది అని చెప్పి లక్షలకి లక్షలు వేలకి వేలు ఖర్చు పెట్టి ఏ పరిహారాలు కూడా ఎవరు చేసుకోని అవసరం లేదు. మీరు ఒకవేళ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఉంది కదా, ఏది ఈ శని కుజుల వీక్షణ వల్ల కొంచెం అల్లర్లు, మనం ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఇరుక్కోకుండా ఉండాలి అంటే చండీ హోమ అంటే చండీ వినొచ్చు పారాయణం. ఓకే చేయించుకునే స్తోమతుంది అంటే నేను చండీ చేసుకుంటాను, చేసుకుంటే తప్పేం కాదు, అమ్మవారికే కదా చండీ చేయడం వల్ల ఏంటంటే ప్రకృతికి మంచిది, వర్షాలు సకాలంలో పడతాయి. ఇప్పుడు మనం చేసే హోమం వల్ల మనకు ఒక్కరికే కాకుండా ప్రకృతికి మంచిది, జనాలకి మంచిది అని నీ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకో, అప్పు చేసేసి ఎక్కడి నుంచి తెచ్చేసి బంగారం అమ్మేసి నువ్వు చేయాల్సిన పని లేదు. చాలా మంచి మాట చెప్పారండి, ఇది చెప్పాలి అన్నదే నా ఉద్దేశం సార్. యాక్చువల్లీ చాలా మంది జాతక దోషాలని అదని ఇదని అంటే వినొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సార్, కానీ భయం పెట్టుకొని ఇది చేసుకోకపోతే నాకేమైపోతుందో కాబట్టి అప్పు చేసో సప్పు చేసో చేసేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ ఉన్న ఫినాన్షియల్ బర్డెన్స్ లో ఇంకాస్త డౌన్ అయిపోతూ ఉన్నారు. అది చేసుకోకూడదు, ఆ భయాలతో ఇంకా కొంచెం మెంటల్ గా వీక్ అయిపోకూడదు అన్న ప్రయత్నమే ఎందుకంటే ఇది కలియుగం. కలియుగంలో కలికి అంటే కలియుగ ధర్మం ఏమిటంటే నామస్మరణే మీరు యోగ హోమం చేసినంత ఫలితం. చక్కగా వచ్చింది శ్రీమాత్రే నమః అనుకోండి, చాలు శ్రీమాత్రే నమః అనుకుంటే అమ్మవారి రక్షిస్తుంది మిమ్మల్ని. ఎక్కడికి తీసుకెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్తే ప్రమాదంలో పడతారు అక్కడ వెళ్ళనివ్వకుండా అమ్మవారే చూసుకుంటుందిగా, మీకు ఇంకేం కావాలి. శ్రీమాత్రే నమః అని ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు అరగంట చేయండి, కూర్చొని చాలు, మీరు హోమాలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఈ కలియుగం అనుకున్న కలి సాధువు అంటాడు, అంటే కలియుగం చాలా గొప్పదయ్యా, మనం ఇన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం కదా, త్రేతాయుగంలో ద్వాపర యుగంలో సంవత్సరాలు చేస్తున్నాం కదా హోమాలు యజ్ఞాలు, ఆ కలియుగంలో నామస్మరణ ఇవన్నీ పోగొడుతుంది, ఎంత ఫలితాన్ని ఇచ్చేస్తుంది, అంత గొప్పది కలియుగం అంటాడు. చాలా బాగా చెప్పారండి. సో హోమాలు లేకపోతే ఇంకా ఏ పరిహారాలు చేయని అవసరం లేదండి. శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ రోజుకొక అరగంట చేస్తే చాలు. మీరు మనస్ఫూర్తిగా 4 సార్లు చెప్పినా చాలు. మనం ఇంకోటి ఏంటంటే అమ్మ
పూజ చేస్తున్నంతసేపే కాకుండా బయట మనం తిరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు, అది మనం గుర్తించగలగాలి. ఓకే, ప్రతి ఒక్కరిలో అమ్మవారిని ఈశ్వరుని చూడగలగాలి. కోపం తెచ్చుకుంటాం కదండి పిల్లల మీద, అంటే బాధ్యత వేరు. ఇప్పుడు పిల్లల మీద కోపం తెచ్చుకుంటాం చదవకపోతే, అమ్మవారిని చూడాలి కదా అంటే దానికి లింక్ పెట్టదు. ఇప్పుడు మొగుడు తాగి వస్తున్నాడు, నువ్వు కోప్పడకపోతే ఆరోగ్యం పాడవుతుంది కదా. అవును. లేదో భార్య అనవసరం ఖర్చులు చేసేస్తుంది, కూర్చోబెట్టి చెప్పకపోతే రేపొద్దున ఫైనాన్షియల్ స్టేటస్ పాడైపోతుంది కదా. లేదా భర్తే పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టేస్తున్నాడు, చెప్పాలి కదా అమ్మమ్మ ఈశ్వర స్వరూపం అండి చెప్పడం ఎలాగా అనుకోవద్దు. బాధ్యత వేరు, మనిషిని ఈశ్వర స్వరూపంగా చూడడం వేరు. సో నామాన్ని మనస్ఫూర్తిగా చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరిలో అమ్మవారిని చూస్తూ ప్రశాంతంగా ఉండగలిగితే కనుక ఇటువంటివి ఏవి మన దరి చేరవు, మనం అలాంటి సమస్యల్లో పడము, పడకూడదు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. చాలా మందిలో ఉన్న భయాన్ని కూడా మీరు ఇవాళ పోగొట్టారండి. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే, శ్రీమాత్రే నమః.